బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రపతి భవన్ దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం. మరోవైపు దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఇంకేముంది, చీమైన రాష్ట్రపతి భవన్ లోకి అడుగు పెట్టాలంటే అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటిది ఇప్పుడు రాష్ట్రపతి భవన్ కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్నటి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చిరుత వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. ఎంపీ దుర్గదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రిజిస్టర్లో సంతకం చేస్తున్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ కారిడార్లో చిరుత ఆకారం ఉన్న జంతువు సంచరించడం వీడియోలో రికార్డైంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ జంతువును చిరుతగా భావిస్తున్నారు పలువురు నెటిజన్లు. ఈ వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. చిరుతలను కూడా రాష్ట్రపతి భవన్ లో పెంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అవి చిరుతలు కాదని అంటుండగా ఇంకొంతమంది మాత్రం అవి చిరుతలేవని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి, అయితే రాష్ట్రపతి భవన్ లో ఒక ఎంపీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చిరుతను పోలిన ఒక, అది నిజంగా చిరుత లేకపోతే చిరుతను పోలిన జంతువా? రైట్, ప్రస్తుత రాష్ట్రపతి భవన్ లో చిరుత అంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అంటే అక్కడ నడుస్తున్న టీవీ, అంటే అక్కడ తోక కానీ తన తలభాగం నడుస్తున్న టీవీ ఆకారం కూడా మొత్తం చిరుతలాగానే రెండు జంతువులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అంటే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఈ దృశ్యాలు మనకు అక్కడ కెమెరాకు చిక్కినట్టు తెలుస్తుంది. దాన్ని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేయడంతో అది తెర మీదకు వచ్చింది. తెర మీదకు రావడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ప్రమాణ స్వీకారం చేసి సంతకం చేస్తున్న సందర్భంలో వెనుక నుంచి రెండు జంతువులు, అంటే చిరుతపులి ఆకారంలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజెంట్ మనం రాష్ట్రపతి భవన్ వద్ద ఉన్నాం. ఈ రాష్ట్రపతి భవన్లోనే రాత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో, బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలోనే చిరుతపులి ఆకారంలో ఉన్న రెండు జంతువులు నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఇక్కడ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అంటే అది పిల్ల లేదా కుక్క లేదా చిరుతపుల. పిల్లి కుక్క అయితే పర్వాలేదు, చిరుతపులు అయితేనే ఇబ్బంది ఏర్పడుతుంది. అక్కడ చిరుతపులు అయితే అక్కడున్న భద్రతా సిబ్బంది విధుల్లో అలసత్వం వహించినట్లుగా మనం పరిగణించాల్సి ఉంటుందట అంటూ రకరకాలుగా నెటిజన్లు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ బిగ్ టీవీ రాష్ట్రపతి భవన్ వర్గాలతో మాట్లాడిన సందర్భంలో ఇక్కడ ఎటువంటి చిరుతపులు లేవు, అది అడవి పిల్లి అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. ఇది రాష్ట్రపతి భవన్ 300 ఎకరాలకు పైగా స్థలం ఉంటుంది. ఈ స్థలంలో నెమళ్ళు కోతులు ఉంటాయి తప్ప ఇక్కడ చిరుతపులకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు లేవు, అసలు చిరుతపులులే లేవు. ఇక్కడ అనేక ఫ్యామిలీస్ రాష్ట్రపతి భవన్లో పనిచేసే సెక్యూరిటీ సంబంధించి కానీ దానిలో పనిచేసే సిబ్బంది ఇక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ ఎవరు కూడా అంటే అటువంటి జంతువులు ఆనవాళ్ళు ఇక్కడ ఏమీ లేవు. అది కేవలం ఒక అడవి పిల్లి మాత్రమే. అది పెద్దగా ఉంటాయి కాబట్టి అడవి పిల్లులు ఆకారంలో చిరుత ఆకారంలో ఉన్నాయంటూ కూడా ఒక బిగ్ టీవీకి ఒక క్లారిటీ అయితే రాష్ట్రపతి వర్గాల నుంచి
లభించింది. మొత్తంగా చూసుకుంటే నిన్న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెనుక కనిపెట్టిన దృశ్యాలు అందరినీ కలవర పెడుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి, అంటే సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే 8,000 మంది అక్కడ అతిథులు హాజరయ్యారు, ప్రధాని నరేంద్ర మోడీ అలాగే 72 మంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ అక్కడ ఉండగానే వెనుక నుంచి చిరుత ఆకారంలో ఉన్న 2 జంతువులు వెళుతూ ఉన్నాయంటూ కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అటువైపుగా ప్యాంట్రీ ఉండడంతో ఆ ప్యాంట్రీ వైపు ఆ 2 అడవి పిల్లులు అక్కడికి ఆహారం కోసం వెళ్తున్నాయనేది మనకు రాష్ట్రపతి భవన్ వర్గాల నుంచి బిగ్ టీవీకి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అది చిరుతపులి కాదు, అది అడవి పిల్లంటూ రాష్ట్రపతి భవన్ వర్గాలు తేల్చేశాయి. ప్రసూన, అయితే శివ మనం చూసినట్లయితే రాష్ట్రపతి భవన్లో అది మోదీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార సమయంలో ఇటువంటి దృశ్యాలు రావడం అందరికీ కలవరం పుట్టిస్తున్నాయి. అయితే ఇలాంటి దీనికి నిర్లక్ష్యం, ఎవరి నిర్లక్ష్యం దీనికి కారణం అంటారు, అంటే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణం అనుకోవచ్చా? అడవి పిల్లులు అని చెప్పి రాష్ట్రపతి భవన్ వాసులు చెప్పారు అని మీరు అంటున్నారు, కానీ అడవి పిల్లులు రావడానికి గల కారణాలు ఏంటి? చీమ కూడా ఎంటర్ అవ్వకూడని సమయంలో ఇలా అడవి పిల్లులు రావడం ఎంతవరకు సమంజసం అంటారు? రైట్, అది అక్కడ మొత్తం నెమళ్ళకు తిరగడానికి కానీ కోతులు తిరగడానికి మొత్తం ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఒక గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అక్కడ పిల్లులు కూడా రాష్ట్రపతి భవన్లో పెంచుకునే పిల్లులు ఉన్న నేపథ్యంలోనే, అంటే ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ స్టెప్స్ పైన మినిమం ఒక 100 ఫీట్స్ దూరం, మీటర్స్ దూరం ఉంటుంది. ఆ వెనుక భాగం నుంచే అవి వెళ్ళాయి. అక్కడ భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అవి చిరుత పులులు కావు కాబట్టి, ప్రాణహాని చేసేవి కాదు కాబట్టి వాటిని అలా ఫ్రీగా వదిలేశారు అనేది, సాధు జంతువులు కాబట్టి వాటిని అలా ఫ్రీగా వదిలేశారు అనేది రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. అంటే ఆహారం కోసం ఆ సందర్భంలో అక్కడి నుంచి అవి ప్యాంట్రీ వైపు, క్యాంటీన్ వైపు వెళ్తున్నాయి. అందుకనే దాన్ని అక్కడ ఫ్రీగా వదిలేశారు వాటిని అనేది ప్రధానంగా రాష్ట్రపతి భవన్ సిబ్బంది తెలుపుతున్నారు. అంటే అక్కడ ప్రధానంగా